శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు దిక్కుల యొక్క ప్రాధాన్యత చాలా విశేషంగా పరిగణలోకి తీసుకుంటాం. దిక్కుల విషయంలో అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉండడానికి కారణం మనకి అష్ట దిక్కులు అని చెప్పేసి ఉంటాయి. ఈ అష్ట దిక్కుల యొక్క అధిపతి యొక్క దేవతా స్వరూపాలే మన్ని అనుక్షణం కూడాను రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క అధిదేవత మన్ని రక్షిస్తూ ఉంటుంది వాస్తు శాస్త్ర రీత్యా. అందుచేత ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే గృహ నిర్మాణం చేసేటప్పుడు దిక్కుల యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకొని అష్ట దిక్పాలకుల యొక్క ప్రభావాన్ని అంచనా వేస్తూనే నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టవలసి ఉంటుందన్నమాట. మొట్టమొదటిసారిగా తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడుగా చెప్తారు. ఇంద్రత్వం అనేటువంటిది చాలా గొప్పది కదా. మరి అధికారం కానివ్వండి, ఐశ్వర్యం కానివ్వండి, పలుకుబడి కానివ్వండి, సంతాన ప్రాప్తి కానివ్వండి, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే పై చేయిని సాధించడానికి ఇతరుల దృష్టి తమపై సానుకూలంగా ప్రసరింపచేయటానికి ఇంద్రుడే కారకుడవుతాడు. అందుచేత ఇంటి ఆవరణలో తూర్పు భాగంలో ఎక్కువగా బరువులు అనేటువంటివి ఉంచకూడదు అని చెప్పేసి శాస్త్రం. ఇల్లు కట్టేటప్పుడు తూర్పు వైపు కూడాను ఎక్కువ ఖాళీ స్థలం వదిలే విధంగా కూడాను నిర్మాణం చేస్తామన్నమాట. అయితే ఈ దిక్కులో ఉండేటువంటి ఖాళీ స్థలాల్లో బోర్లు బావులు అనేటువంటివి ఏర్పాటు చేసుకోవటం వలన ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. తూర్పు ఈశాన్యం తప్పనిసరిగా బోర్లు లేక బావులు ఇటువంటివి ఏర్పాటు చేస్తామన్నమాట. అట్లాగే పడమర దిక్కుకు తప్పనిసరిగా వరుణుడు అధిష్టాన దేవతగా ఉన్నాడన్నమాట. ఈ పడమర వైపు ఉండేటువంటి దిక్కుకు అధిష్టాన దేవత వరుణదేవుడు. గృహ నిర్మాణ సమయంలో తూర్పు దిక్కు కన్నా కూడాను తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి పడమర దిశ ఎత్తుగా ఉండేలా చూస్తూ అప్పుడు నిర్మాణం చేస్తామన్నమాట. ఎవరు ఇల్లు కట్టినప్పటికీ కూడాను ఈ సూత్ర ప్రాతిపదికని తప్పనిసరిగానే పాటించాల్సి ఉంటుంది. అంటే పడమర వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉంచకుండా ఎత్తులో ఉండే విధంగా గనక నిర్మాణం చేసినట్లయితే వరుణదేవుని యొక్క కృపారస దృష్టి ఆ ఇంటిపైన ప్రసరింపజేస్తుంది. అప్పుడు ఆ ఇల్లు లక్ష్మీ నిలయం అవుతుందన్నమాట. పడమరలలో కూడాను నీటి వసతుల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. నీటి బావులు బోరులు ఇవన్నీ కూడాను పడమర వైపు కూడాను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ నైరుతి భాగంలో మాత్రం ఏర్పాటు చేసుకోకూడదు. అయితే ఇవి దిక్కులకు తగలకుండా చూసుకోవాలి. పడమర వైపు మీరు గనక నీటి వసతులు ఏర్పాటు చేసేటప్పుడు ఆయా దిక్కులను ఆంచకుండా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడంలో తప్పు లేదన్నమాట. ఉత్తర దిక్కుకు నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఎప్పుడైనా సరే ఉత్తరం వైపు కుబేరుడు అధిపతి. కుబేరుడు అంటే ఐశ్వర్యకారక తత్వానికి నిదర్శనం కదా. ఇంటి సౌభాగ్యం అదృష్టం మొత్తం కూడాను ఉత్తర దిశపై ఆధారపడి ఉంటుంది. అయితే దక్షిణం కంటే కూడాను పల్లంగాను విశాలంగాను ఉత్తరం ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడూ కూడాను ఉత్తరం అనేటువంటిది ఎక్కువ విశాలంగా ఉండాలి, దక్షిణం కన్నా కూడా విశాలంగా ఉండాలి. అలా గనక ఉన్నట్లయితే ఉత్తర దిక్కు గనక సవ్యంగా ఉంటే ఆ ఇంట్లో నివసించేటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడాను విద్య, ఆరోగ్యం, ఆదాయం, ఐశ్వర్యం ఇవన్నీ కూడాను వృద్ధి చెందుతాయి అంటోంది శాస్త్రం. దక్షిణ దిక్కుకు అధిపతి యముడన్నమాట. ఉత్తర దిక్కులో పోల్చి చూసినప్పుడు దక్షిణం ఉత్తరం కన్నా
తక్కువ ఖాళీ స్థలం ఉండాలి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఇల్లు కట్టినప్పుడు దక్షిణం వైపు ఖాళీ స్థలం తక్కువగానే ఉండాలి ఈ నియమాన్ని పాటించడం ద్వారా ఆ గృహం తరతరాలుగా వృద్ధి చెందుతుంది ధన కనక వస్తు వాహనాదులతో చక్కగా తులతూగుతుంది అని చెప్పేసి కూడా శాస్త్రం ఇందుకు విరుద్ధంగా దక్షిణం ఎక్కువ ఖాళీ స్థలాన్ని వదిలితే స్థిరాస్తులని కోల్పోవటం అనారోగ్యం బారిన పడటం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవటం మానసిక ఆందోళనలు అధికంగా ఉండటం ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అన్నమాట ఈశాన్య దిక్కుకి ఈశ్వరుడు అధిపతిగా ఉంటాడు వాస్తు శాస్త్రంలో అందుచేత అన్ని దిక్కులకన్నా కూడాను ఈ దిశ చాలా గొప్ప విశేషాత్మకమైనదిగా చెప్తారు దీన్ని పల్లంగా ఉంచుకోవాలి అన్ని వాటి ఎత్తులకన్నా కూడాను ఈశాన్య దిశ పల్లంగా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదన్నమాట ఈశ్వరుడు భవుడు శివుడి యొక్క అష్టమూర్తులలో భవ స్వరూపం జలాదిష్టాన దేవత ఈ యొక్క భవుడినే గంగాధరుడు అని చెప్పేసి కూడా అంటాం గంగను ధరించి గంగాధరుడు ఉంటే ఈ యొక్క దిశలో నీటి వసతులు అనేటువంటివి గనక ఏర్పాటు చేసినట్లయితే ఆ ఇల్లు సమస్త సుఖ సంపదలతో తులతూగుతుంది అని చెప్పేసి శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహముల అంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు।